హలో గాయస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ సిరీస్ పార్ట్ 2. ఫస్ట్ ఎపిసోడ్లో రెస్పాన్స్ అయితే మామూలుగా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ అండ్ కామెంట్స్ కూడా ఘోరంగా వచ్చింది తిట్ల రూపంలో. సో అన్నిటికీ ఈరోజు అయితే ఆన్సర్ ఇచ్చేస్తా, ఓకేనా? లాస్ట్ ఎపిసోడ్లో మనం చోరీ చేసి నాని హౌస్కి అయితే చేరుకున్నాం. ఇదే నాని హౌస్ అండ్ పక్కన ఇంకెవరితో కాదు, జిఎంకే మామ హౌస్. అయితే మేము ముగ్గురం ఎందుకు చోరీ చేస్తాం అనేది అయితే ఈ వీడియోలో అయితే నీకు క్లారిటీ ఇచ్చేస్తా, ఓకేనా? నీకు క్లారిటీ వస్తుంది, నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నాని జిఎంకే ఏం చేస్తున్నారు వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. నాని ఇంటి లోపలికి వెళ్ళినా చూపిస్తా, ఓకేనా? మా జిఎంకే మామ ఏం చేస్తుండో, నాని ఏం చేస్తుండో, అయ్ పదరా ఎంట్రీ, ఇదే ఎంట్రీ అనమాట. పద 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 నాని 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 లేడు నాని నాని ఇక్కడ బలేడు. ఓ ఏం చేస్తున్నావు దొంగ దొంగ, హలో మాట్లాడు. హలో ఏంటి సార్, మీరు వచ్చారు? ఏం చేస్తారు, రాకూడదా సార్? ఐఫై దగ్గర చోరీ చేసుకుని వచ్చినాం సార్. మొత్తం డైమండ్ సార్, ఎక్కడ సార్? జిఎంకే మామ, జిఎంకే మామ దగ్గర ఎక్కడ? జిఎంకే ఆడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇదిగో పైన, అదిగో పైన ఫుడ్ తింటున్నాడు. జిఎంకే మామ, జిఎంకే దొంగ వస్తున్నా. జిఎంకే దొంగ మామ, జిఎంకే ఎక్కడ? ఎక్కడ అయ్యా అన్యాయం కని దొంగ కింద పోతుండు. ఓ మమ్మల్ని భయపెట్టకుండా ఇదిగో ఇక్కడ ఉండి పెట్టుకో. అయితే పెట్టేసినాం మామా. మనకి చాలా అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందో తెలుసు కదా? మనకు తెలిస్తే సరిపోద్ది, మన వాళ్ళకి కూడా చెప్పి లేకపోతే మనం దాన్ని తట్టున్నారు. ఓ కామెంట్స్ లో వేసుకోవడం కాదు సార్, గణేష్ కామెంట్స్ కి నేను కష్టపడి కట్టిన ఇల్లు కూల్ చేశారు. నాని ఇల్లు అయితే అండర్ కన్స్ట్రక్షన్, అదే సారీ అండర్ డిస్ట్రక్షన్ లో ఉంది. డిస్ట్రక్షన్ లో ఉంది, లోపల థింగ్స్ అని దొబ్బేశారు. మేము తెచ్చుకుంది మా సామానే గైస్, నిజానికి మేము తెచ్చుకుంది మా సామానే. అది హైఫై దగ్గర ఉంది, మా లేపేసి ఆయన పెట్టుకున్నాడు. ఆయన చెప్పకూడదనే జస్ట్ మేము చోరీ చేస్తామని చెప్పినాం అంతే, జస్ట్ మీకు చూద్దామని. మన కర్తవ్యం ఏంటి? నిద్రపోవడం. వద్దు చచ్చిపోతా, మర్చిపోయినా ఇంటర్ మాములు కట్టుకోలేదుగా. హౌస్ నుంచి నా హౌస్ కనెక్ట్ అయ్యి అన్నమాట. మర్చిపోయినా పైకి వెళ్దామో. మర్చిపోయాను అంటే అది మరి అది అది వేరే మాట. మా కూడి పెట్టవా, కూడి పెట్టవా
కూడా కూడేం లేదు మామ నా దగ్గర చూడు తీసుకున్నా అది నాని కూడి పెట్టవా కూడి పెట్టవా సర్లే ముందు ఆర్మర్ తీసుకోండి రెడీ అవుదాం తండ్రి ఆర్మర్ అంతా తీసుకోండి మంది అయితే చేస్తాం అన్నమాట పోయి వేసుకుని వచ్చేద్దాం ఓకే చలో మనం అయితే ఆర్మర్ అన్ని వేసుకున్నాం సిద్ధం అయిపోయినాం హైఫై మీద రివెంజ్ తీసుకోవడానికి సార్ నాకు కట్టిన సార్ రెండు మీ దగ్గర పెట్టుకున్నారు కింగ్ సార్ వేసుకున్నాం సార్ కష్టపడి చేసుకున్నాం ఒకటి సార్ నాకు నాకు ఒకటి సార్ షవల్ ఉంది కావాలని తీసుకో షవల్ నాకెందుకు సార్ ఒకటి సార్ రెండు రెండు ఎందుకు చేతుల్లో ఒకటి సార్ స్టైల్ సార్ ఇది మేము రెండు లేకపోతున్నా ఒకటి సార్ గతి గంజి లేదు ఇక్కడ బెడ్లు అయితే లేవు మనం హైఫై ఇంట్లో అయితే లేపేద్దండి రచ్చే బాంబు జస్ట్ మిస్ పిల్లోళ్ళు ఇంకా రాలేదు వెళ్ళినారు రివెంజ్ అన్నారు ఇంకా రాలే అంగ వచ్చేసారు మిస్ అవుతున్నాడు డాడీ దాడి చేయడం ఎవరు లేరు దాడి చేయడానికి ధ్వంసం కాదు అసలు ఆడనే హైఫై ఇంట్లో తీసుకున్న హైఫై ఇల్లే కూల్చేద్దాం గైస్ సో ముందే చెప్తున్నాం మేము ఎందుకు కూల్చుతున్నామో మాకు మా ఇల్లు లేకుండా చేసాడు అందుకే మళ్ళా మమ్మల్ని కొట్టద్దు మాకు కొద్దిగా మనసు ఉంది అన్నమాట మొత్తం ఐపీఐకి అయితే అందుకే అక్కడక్కడ కొన్ని కొన్ని రాళ్ళు చేస్తున్నాం గైస్ మనం అయితే ఓన్లీ గ్లాస్ మాత్రం పగలకూడదాం ఇది బెస్ట్ అక్కడక్కడ ఓన్లీ వన్ బ్లాక్ మాత్రం పగలకొడుతున్నాం అసలు గైస్ మీకు కరెక్ట్ గా ఐడియా ఉంటే నా కొంప చూపిస్తాను నాకండి ఎక్కడ ఉండాలో నీళ్ళు వచ్చినాయి దీంట్లో ఏమున్నాయి మనకి ఓహో ఇది మందే కదా గైస్ అక్కడ కూడా ఇయే ఉన్నాయి ఏంటివి ఇక అది బిగులు ఫుడ్ ఏది ఫుడ్ ఇంట్లో ఉంది అయ్యా ఇంటికి గైస్ మళ్ళీ తప్పుగా అయితే అనుకోకండి మళ్ళీ కామెంట్స్ అయితే అవలగాదు చేయకండి ఇదంతా పకడ్బందీగా మా రివెంజ్ మీకు కంపల్ లేపేసినందుకు మేము హైఫై కంపల్ లేపుతున్నాం అంతే గైస్ మీరు మేమేంద చెడ్డోళ్ళు కామెంట్స్ అమ్మా అక్కడక్కడ వాటర్ వస్ పాడేద్దాం వాటర్ వాటర్ ఎస్ వాటర్ ఇంట్లో వాటర్ పోతున్నా మొత్తం ఈ పక్క కూడా మొత్తం లేపేద్దాం అంటే అక్కడక్కడే మొత్తం కాదు సెట్ అవ్వలేదు గైస్ ఎడ పోద్దాం ఇది ఈజీ సెట్ అయిద్దా కూడా అవ్వాల ఈ బొక్కల వల్ల వాటర్ కూడా కరెక్ట్ ఫ్లో దాన్ని మాత్రం ఏం చేయకూడదు కమ్యూనిటీని మాత్రం అమ్మో ఓల్డెస్ట్ బిల్డింగ్ దాన్ని అందులో బాక్స్ మొత్తం టేం 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 అవెంజర్స్ మన పని అయిపోయింది ఇంటికి వెళ్దాం అవలేదు మామ మైనింగ్ మైనింగ్ ఏరియాను వదిలేసావు మైనింగ్ కూడా పగల కొడుతున్నా మా ఏడన్నామో దాచేద్దాం మొత్తం ఇది కూడా పగల కొడుతున్నా బెడ్లు ఎందుకు మా బెడ్లు బెడ్లు ఎందుకు బెడ్లు లేపేసాయి పడుకోండి వర్షంలో పడుకోండి బొక్కలే
అమ్మో అమ్మా విలేజెస్ వస్తే మనల్ని వేసుకుంటాడు బయట ఎందుకో మొత్తం మళ్ళీ దా పాపం విలేజెస్ వస్తే మొత్తం డిస్టర్బ్ అయ్యింది అని చెప్పి విలేజెస్ కూడా రానికుండా అడ్డం పెట్టా మా మైనింగ్ పోదాం పా పోదామా కాబట్టి విలేజెస్ కోసం మొత్తం లేపలేదు అది అంటే వీళ్ళు బయటకు వచ్చారు ఇది మాకు తెలియదు సంబంధం లేదు ఇది మైనింగ్ ఏరియా పదా దామా మైనింగ్ ఏరియాలో ఇదేనా మైనింగ్ అదే మామా లాస్ట్ టైం ఇట్టే పోయింది మైనింగ్ బెడ్ ఎందుకు మామా బెడ్ లేదా బెడ్లు బెడ్లు నేను ఇందా విలేజ్ దగ్గర లేపేసలేదు ఓ మైనింగ్ ఎంత పెద్దగుందా మొత్తం మైనింగ్ చేసుకోండి పోయింది లాస్ట్ ఎపిసోడ్ లో మొత్తం మైనింగ్ చేసుకుంటూ వచ్చిండు చూడు ఎంత లోపలికి వచ్చాడు ఎడాడో బెడ్ ఉండాలి హైఫైది మామూలుడు కాదు భయమ్మో ఈ బొక్కలు ఏంది అయ్యా ఓ గని మామ ఎట్రా మామ బెడ్ ఆడను మామూలుందా చలో అయిపోయి ఇంటికి అయితే మనం చేరుకున్నాం మళ్ళీ వన్స్ అగైన్ ఎందుకంటే మేము రివెంజ్ తీసుకున్నాం మీకు ఒక్కసారి చూపిద్దామని ఒకసారి చూడండి అండ్ జిఎంకే మామ అయితే లోపల ఉన్నాడు పోయి అయితే మైనింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆఫ్లైన్లో పోయి అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి అబ్బా ఇది జస్ట్ ఏ గేమ్ అంతే చూసి ఎంజాయ్ చేయండి బాగుంది బ్రో నెక్స్ట్ ఎపిసోడ్స్ కంటిన్యూ చేయండి అని చెప్పండి కానీ మీరు ఫ్యాన్స్ అట్ అవుతారు మాకు తెలుసు మా ఇల్లులు కూల్ చేశాడు అబ్బా మొత్తం పేల్చి పడేశాడు ఇల్లులు మొత్తం మేమెవరికి చెప్పుకోవాలి మా బాబు చెప్పండి నాది జిమ్కేది మ్యాడీది నానీది అందిది పేల్చి పడేసి ఆయన మాత్రం కట్టుకుంటే మేము ఎట్లొప్పుకుంటాం చెప్పండి గాయస్ మీరే చెప్పండి అన్యాయం ఆయనకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా చెప్పండి మీరే హలో మీకైతే నచ్చినట్టయితే ఎపిసోడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం 2K చిన్న దగ్గరలో ఉన్నాం ఫాస్ట్గా మనం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే నెక్స్ట్ వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే చలో గాయస్ అందరికీ సీ యూ టేక్ కేర్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ మైన్క్రాఫ్ట్ సిరీస్ బాబాయ్.